దేశ విభజన సమయంలో ఉన్న అనేక భయానక పరిస్థితులు నేటి తరానికి తెలిసేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను హైదరాబాద్ ఎల్ఐసి జోనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ ప్రారంభించారు. నాటి పరిస్థితులను నేటి తరానికి తెలియజేసేలా పార్టిషన్ హారర్ రియంబర్స్మెంట్ డే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడంతో హైదరాబాద్ ఎల్ఐసి జోనల్ ఆఫీస్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి జోనల్ ఆఫీస్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశ విభజన సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఘర్షణల్లో లక్షలాది మంది చనిపోయారని, వారి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని జోనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ అన్నారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తే చాలా బాధగా ఉందన్నారు. స్వతంత్ర దినోత్సవం విలువలు తెలియాలంటే ముందు ఆగస్టు 11న 14న జరిగిన సంఘటనను గుర్తు చేసుకోవాలన్నారు. దాదాపుగా 65 లక్షల మంది భారతదేశానికి రావడం జరిగింది. అదేవిధంగా 60 లక్షల మంది దాదాపుగా భారతదేశం నుంచి పాకిస్తాన్ వైపు వెళ్ళడం జరిగింది. ఈ రాకపోకల వల్ల అప్పట్లో జరిగిన అల్లర్లో దాదాపుగా 5 లక్షల నుండి 7.5 లక్షలు 10 లక్షల దాకా ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. వారి యొక్క త్యాగానికి ప్రతిఫలంగా మన దేశం ఈరోజు సుభిక్షంగా ఉన్నత స్థాయిలో మనం ప్రయాణం చేస్తున్నాం. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు పార్టీషన్ హారర్స్ రిమెంబర్ డే కింద ఈరోజు ఫోటో ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఈ ప్రకారంగా ప్రజలకి అప్పట్లో ప్రజలు ఏ బాధపడ్డారు వారు అన్నీ వదిలేసి మన దేశానికి రావడం జరిగింది. ఎంత వారు కష్టపడ్డారు, త్యాగాలు ఎన్ని చేశారు, ఇవన్నీ మనం గుర్తు చేసుకొని వాళ్ళ త్యాగాలకి మనం మననం చేసుకుంటూ మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం అవసరం ఉంది కాబట్టి